నాలుగు విషయాలు మీతో పంచుకోబోతున్నాను. ఈ నాలుగు విషయాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి, మిమ్మల్ని ఎంతో ప్రభావితము చేసేవి. ఆదికాండము 37వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు కూడా నాతో పాటు ఆ వచనాలు గమనించండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను, జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియ చెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. రైట్. యాకోబుకు 4 భార్యలు, 12 మంది పిల్లలు. ఈ 4 భార్యలలో తాను బహుగా ప్రేమించింది రాహేలు. తను బహుగా ప్రేమించిన రాహేలు దీర్ఘాయుష్ పొందుకోకుండానే మధ్యలోనే యాత్ర ముగించి వెళ్ళిపోయింది. రాహేలుకు పుట్టిన వాళ్లే యోసేపు, బెన్యామీను. వీళ్ళిద్దరూ కూడా రాహేలు యొక్క కుమారులు. 10 మంది, మిగిలిన 3 భార్యలు ఒక పిల్లలు. యోసేపును యాకోబు ఎందుకో ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అని అంటే, ఒకటి, యోసేపు నీతిమంతుడు, యథార్థవంతుడు, తండ్రి మాట జవదాడని వాడు, తండ్రికి సంపూర్ణంగా లోబడినవాడు. లోబడే పిల్లలను సాధారణంగా ప్రేమించటం సహజం. యథార్థంగా జీవించేటటువంటి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించటం సాధారణంగా పేరెంట్స్కి సహజం. యోసేపు నీతిమంతుడు గనుక, యథార్థవంతుడు గనుక, దానిని బట్టి యాకోబు యోసేపును ప్రేమించినట్లయితే తప్పు కాదు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో తండ్రులు, కొన్ని సందర్భాల్లో తల్లులు పిల్లల విషయంలో పార్షియాలిటీ చూపిస్తారు. పెద్దవాడు పెద్దవాడు అని చెప్పి, పెద్దవాడు ఎప్పటికైనా ఇంటికి పెద్దవాడే, వాడే మమ్మల్ని చూసుకుంటాడని చెప్పి, పెద్దవాడు పెద్దవాడు అని చెప్పి సాధారణంగా తల్లిదండ్రులు వాడిని నెత్తి మీద పెట్టుకుంటారు. అవునా కాదా? చిన్నవాడు చిన్నవాడు అని చెప్పి గారాల పిల్లవాడు లేక గారాల పిల్ల అని చెప్పి, చిన్న పిల్ల అని చెప్పి, చిన్నవాడు అని చెప్పి సాధారణంగా నెత్తి మీద పెట్టుకుంటారు. పాపం ఎటు కాకుండా పోయేది మధ్యోళ్ళే. నేను చెప్పింది వాస్తవమేనా? నేను చెప్పింది వాస్తవమేనా? అవునన్న వారు చే చూపించండి. పాస్టర్లు కూడా చే చూపిస్తున్నారు. పాపం జాగ్రత్తగా వినండి. తల్లులు తండ్రులు కుటుంబ జీవితంలో బిడ్డల విషయంలో, వారిని ప్రేమించే విషయంలో పక్షపాతమును చూపించమాకండి. ప్రమాదం. యోసేపు ద్వేషించబడడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, యాకోబు యోసేపు పట్ల ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేకమైన ప్రేమను చూపించాడు. ఆ ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన ప్రేమ మిగిలిన సహోదరులకు యోసేపును ద్వేషించే విధంగా చేసింది, యోసేపు పట్ల పగబట్టే విధంగా చేసింది. మరలా చెబుతున్నా, యోసేపు నీతిమంతుడు గనుక, యథార్థవంతుడు గనుక, ఒకవేళ యాకోబు యోసేపు పట్ల ప్రత్యేక శ్రద్ధ లేక ప్రేమ చూపించినట్లయితే అది వేరే విషయం. రెండవదిగా గమనించాలి, యోసేపుకు తల్లి ప్రేమ లేదు. మిగిలిన వాళ్ళందరికీ తల్లులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ప్రేమను చూపిస్తూ వచ్చారు. కుటుంబంలో అన్ని విధాలుగా వారిని కావాల్సినవన్నీ చూసుకున్నారు. కానీ యోసేపు తమ్మునకు తల్లి లేదు కాబట్టి ఒకవేళ యాకోబు ప్రత్యేకమైన శ్రద్ధ వారి పట్ల చూపించినట్లయితే తప్పు కాదు. కానీ అలా కాకుండా మరి ఏ కారణము చేతనైనా యోసేపు పట్ల ఒకవేళ యాకోబు ప్రత్యేక ప్రేమ చూపించినట్లయితే అది సరైంది కాదు. యాకోబు జీవితంలో ఒక అనుభవం గుండా ముందు వెళ్ళాడు. ఆ అనుభవము, తన ఇంటిలో తాను పొందుకున్న అనుభవము ఒకవేళ తన పట్ల ఇలా యోసేపును ప్రత్యేకంగా ప్రేమించే మార్గానికి లేక ప్రేమించే విధానానికి దారితీసిందేమో నాకు తెలియదు. కానీ ఏమిటో చెప్తాను, రండి. యాకోబు యోసేపును ప్రేమిస్తున్నాడు, ఇతరుల కంటే ఎక్కువగా ప్రేమించాడు. అందరినీ సమానంగా ప్రేమించటము అనేది ప్రతి తల్లి ప్రతి తండ్రి ఖచ్చితంగా నేర్చుకోవలసిన, కనపరచవలసిన విధి. అలా కాకుండా కుమార్తె పట్ల ప్రత్యేక ప్రేమ,
కొడుకు పట్ల ప్రత్యేక ప్రేమ, కుమార్తె పట్ల నిర్లక్ష్యము, కుమారుని పట్ల నిర్లక్ష్యము, కుమార్తె పట్ల ప్రత్యేక ప్రేమ, ఇది ఎప్పటికీ క్షేమం కాదు. జాగ్రత్త. యాకోబు జీవితంలో జరిగింది ఏమిటో చెప్తాను, రండి. మీరే ఒక్కసారి మీ బైబిల్లను తెరవండి. ఆదికాండము 25:28. ఈ పార్షియాలిటీ అనగా పక్షపాతము ఎక్కడి నుంచి యాకోబు నేర్చుకున్నాడు చూద్దాం రండి. ఇస్సాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను, రిబ్కా యాకోబును ప్రేమించెను. ఇస్సాకు గురించి చాలా మంచి విషయాలు తన యవ్వన ప్రాయంలో మనం నేర్చుకుంటాం, కానీ తాను బిడ్డలను కన్న తరువాత ఒక మంచి తండ్రిగా బిడ్డల పట్ల వ్యవహరించలేకపోయాడు అనేది వాస్తవము. తండ్రులు తల్లులు జాగ్రత్తగా వినండి, రిబ్కా చాలా మంచి ఆత్మీయురాలు, కానీ ఒక తల్లిగా తన ఆత్మీయతను కనపరచవలసిన విధముగా కనపరచలేకపోయింది. ఇస్సాకు కావచ్చు, రిబ్కా కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఇంటిలో రెండు పార్టీలు పెట్టేశారు. ఏ పార్టీ చెప్పండి? ఇస్సాకేమో ఒక పార్టీ, రిబ్కా ఏమో ఇంకొక పార్టీ. ఇస్సాకేమో ఏషావును ప్రేమించాడు, రిబ్కా ఏమో యాకోబును ప్రేమించింది. ఒకే ఇంట్లో ఉన్నటువంటి తండ్రి తల్లి ఇలా పార్షియాలిటీ చూపించటం, పక్షపాతం చూపించటం క్షేమం అంటారా? జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో ఎందుకని గొప్ప గొప్ప వాళ్లే, అనగా దేవుడు చేత ఏర్పరచబడినటువంటి గొప్ప విశ్వాసుల జీవితంలో ఉన్న లోపాలేమిటో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో లిఖింప చేశాడు అంటే, వాటిని ఎందుకు బయట పెట్టాడు అంటే, అవి చదివిన మనము జాగ్రత్తగా జీవిస్తామని, హెచ్చరిక తీసుకుంటామని. ఇస్సాకట ఏషావును ప్రేమించాడట, ఏ యాకోబును ఎందుకు ప్రేమించలా? రిబ్కా అట యాకోబును ప్రేమించిందట, ఏ ఏషావును ఎందుకు ప్రేమించలా? వీళ్ళిద్దరూ కలిసి ఏషావును కన్నారు, యాకోబును కన్నారు. ఇద్దరూ కుమారులే, కానీ ఇద్దరి ఆలోచన విధానము, వారు ప్రేమ చూపించే విధానము చాలా తేడాగా ఉంది. ఒకరేమో డాడీ పార్టీ, ఒకరేమో మమ్మీ పార్టీ. అడుగుతున్నాను బ్రదర్స్ సిస్టర్స్, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, అడుగుతున్నా మీ పిల్లలు ఎవరి పార్టీ? అదేమిటో, కొన్ని సందర్భాల్లో మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళు కుదురుగా ఉండరే. బంధువులు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, పిల్లలు ఎవరైనా మన వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు, ఒరే ఒరే ఇట్రా, ఇంతకు నువ్వు ఎవరి పార్టీరా? మీ డాడీ పార్టీయా, మీ మమ్మీ పార్టీయా? వీళ్ళు కాపురాలు కూల్చేవాళ్ళు, వీళ్ళు కుటుంబాల్లో చిచ్చులు రగిల్చేవాళ్ళు. ఎవరు పార్టీరా నువ్వు? మమ్మీ పార్టీయా, డాడీ పార్టీయా? పాప నువ్వు ఇట్రా, నువ్వు ఎవరి పార్టీ, డాడీ పార్టీయా మమ్మీ పార్టీయా? వాళ్ళేమో వాస్తవాలు చెప్పలేక, వాస్తవాలు దాచిపెట్టలేక, పొరపాటున నేను మమ్మీ పార్టీ అంటేనేమో డాడీ జావగొడతాడు, డాడీ పార్టీ అంటేనేమో మమ్మీ జావగొడుతుంది, వీళ్ళ వీపు విమానమో తెక్కుతుంది. దయచేసి గమనించండి, మీరు ఎవరి గృహానికైనా వెళ్ళినప్పుడు ఆ గృహంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేయాలి తప్ప వారి మధ్య చిచ్చు రగించే ప్రశ్నలు వేయకండి. కొంతమంది ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళి, ఆడవాళ్ళు మరొక వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమిటి ఈ మధ్య మీ ఆయన టైంకి రావట్లేదు, నీకు ఎందుకు చెప్పు? మీ ఆయన మీ ఇంటికి టైంకి వస్తున్నాడా? టైంకి ఏంటి, కొన్ని రోజులు రావట్లా, మరి ఆయన ఏం చేస్తాడు బయట? ఏమిటి ఈ మధ్య మీ ఆయన టైంకు రావట్లా, లేటుగా ఎందుకు వస్తున్నాడు? అదేంటి వదిన, మా ఆయన చాలా కష్టపడి ఆఫీస్లో చాలా పని ఉంటుంది, ఆయన మీద చాలా బాధ్యత ఉంది కాబట్టి అన్నీ ఆయన మీద పెడుతున్నారు ఆఫీస్లో అన్ను అనుకుంటున్నావా? ఏ కాదా పిచ్చిదాన, ఇదంతా మాయా. అదేంటి వదిన అలా మాట్లాడతావు? మా ఆయన సంగతిని, మా ఆయన సంగతి నాకు బాగా తెలుసు, 15 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నావు. మీ ఆయన సంగతి నీకు బాగా తెలుసు, 15 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నావు. నేను కూడా 20 సంవత్సరాలుగా మా ఆయనతో కాపురం చేస్తున్నా, మరి ఇప్పుడు ఏమైంది? 20 సంవత్సరాలుగా నేను కూడా నీలాగే అనుకున్నా, ఏమైంది? ఏమైంది, రెండో కుంపడు పెట్టేశాడు. ఎందుకైనా మంచిది నువ్వు ఒక్కసారి అటు ఇటు కొంచెం గమనిస్తూ ఉండు. పాపం ప్రశాంతంగా కాపురం చేసుకునే ఆ కాపురంలో చిచ్చులు రగిలిస్తారే సహోదరిలో. మీకు టైంపాస్ కాకపోతే మోకాల మీద పడి ప్రార్థన చేయండి. టైంపాస్ కాకపోతే చక్కగా వాక్యము చదివి, ఎక్కడ బ్రదర్ ఏమిటో బైబుల్ తెరిస్తే చాలు బ్రదర్, ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తే. మరి టీవీ సీరియల్ చూసినప్పుడు మొగుడు జ్ఞాపకం రాడు, వంట జ్ఞాపకం రాదు, బట్టలు ఉతకాల్సిన జ్ఞాపకం రాదు, ఇల్లు శుభ్రం చేసుకోవడం జ్ఞాపకం రాదు,
పడి పడి చూస్తాం, మళ్ళీ ఫోన్లు చేస్తాం, ఆ తర్వాత ఏమై ఉంటుందంటావు, వీళ్ళ సీరియల్ మళ్ళీ, డిస్కషన్లు మళ్ళీ. దయచేసి గమనించండి సహోదరులు, అలాగే సహోదరులు, మీరు ఇతర గృహాలకు వెళ్ళినప్పుడు మీరు సమాధానాన్ని తీసుకెళ్ళండి, ఇతర గృహాలకు వెళ్ళినప్పుడు మీరు సంతోషాన్ని తీసుకెళ్ళండి, ఆత్మీయతను తీసుకెళ్ళండి, ప్రార్థనా ఆత్మను తీసుకెళ్ళండి, వాక్యాన్ని తీసుకెళ్ళండి. టీవీ ముందు కూర్చుని సీరియల్ చూస్తూ కూర్చున్న ఆమెను చూసి, అమ్మా నీ ఇంట్లో సమస్య ఉంది, నీ కుటుంబంలో అశాంతి ఉంది, అసమాధానం ఉంది, ఎందుకు మనం కలిసి ప్రార్థన చేయకూడదు నీ భర్త మార్పు కోసం, ఎందుకు మనం కలిసి ప్రార్థన చేయకూడదు నీ కుటుంబం కట్టబడడం కోసం, అందుకే వచ్చానమ్మా, రా మోకరించి ప్రార్థన చేద్దాం. ఆహా, ఇది అసల సిసలైన ఆత్మీయులు చేసే పని. ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన కోసం వెళ్ళు, ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికో, ఆ కుటుంబాన్ని కట్టడానికో, ఆ కుటుంబానికి ఆ ఇల్లాలకి మంచి మాటలు చెప్పి ఆదరించి విడిపోవడానికో వేరైపోవడానికో సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఇల్లాలను బలపరిచి, లేదమ్మా కుటుంబం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి, అందరు భర్తలు ఒకేలా ఉండరు, నా భర్త అలాగే ఉండేవాడు కానీ ప్రార్థన ద్వారా మారాడు, నీ భర్త మారుతాడు, తొందరపడి విరాకులు తీసుకుంటే ఎట్లా, పెళ్లి చేసుకుని గడప దాటి ఇంటిని విడిచిపెట్టి భర్తతో నివసించడానికి వచ్చిన తర్వాత నువ్వు ఒంటరిగా నీ ఇంటికి వెళ్తే నీ తల్లి నీ తండ్రి ఎలా తలెత్తుకోగలుగుతారు, మొగుడుని విడిచిపెట్టి వచ్చేసింది అని చెప్పి నలుగురు నాలుగు మాటలు అంటా ఉంటే మీ నాన్న మీ మమ్మీ బయటకు ఎలా రాగలుగుతారు, కొంచెం ఓర్చుకున్నట్లయితే కొంచెం సహించినట్లయితే నీ భర్తలో మార్పు వస్తుందమ్మా, ప్రార్థన చేద్దాం. ఇదండి ఇదండి కుటుంబాల్లో సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబాల్లో కష్టాలు ఉన్నప్పుడు, మనస్పర్ధలు ఉన్నప్పుడు ఆ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా, కుటుంబాలను విడగొట్టడం కాదు, లేనిపోని వార్తలు సృష్టించి కుటుంబాల్లో చిచ్చు రగల్చటం కాదు, కుటుంబాల్లో ప్రేమను రగల్చండి చేతనైతే, కుటుంబాల్లో సమాధానం రగల్చండి చేతనైతే, కుటుంబంలో సమాధానాన్ని పుట్టించండి చేతనైతే. కారణం ఏమిటంటే బైబిల్ సెలవిస్తుంది, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఏ గడప తొక్కితే ఆ గడప ఆ ఇల్లు నాశనం కావడానికి వీల్లేదు, ఏ గడప తొక్కితే ఆ కుటుంబంలో కష్టాలు నష్టాలు మనస్పర్ధలు రావడానికి వీల్లేదు, నువ్వు ఏ గడప తొక్కితే ఆ కుటుంబము కట్టబడాలి, ఏ గడప తొక్కితే ఆ కుటుంబంలో నీతో పాటు సమాధానం రావాలి, సంతోషం రావాలి, ఆత్మీయత రావాలి, ఆనందం రావాలి, ప్రార్థన రావాలి. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, నువ్వు ఇతర గృహాలకు వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తున్నావు ఆలోచించు. ఆ రోజు ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇస్సాకేమో ఏషావును ప్రేమిస్తాడట, రిబ్కా ఏమో యాకోబును ప్రేమిస్తుందట, ఏమిటి ఈ పార్షియాలిటీ, ఒకరేమో డాడీ పార్టీ ఒకరేమో మమ్మీ పార్టీ, ఇంటిలో ఉన్నది ఒక భార్యాభర్త రెండు పార్టీలు పెట్టేశారు, ఉన్నారా ఈరోజు ఇంటిలోనే రెండు పార్టీలు పెట్టిన వాళ్ళు, తండ్రి పార్టీ పిల్లలు తల్లి పార్టీ పిల్లలు ఇలా రెండు పార్టీలు పెట్టుకున్న వారు ఉన్నారా, ఏమయ్యారో తెలుసా మీకు, ఏషావు యాకోబు కొట్టుకు చావబోయారు, చంపుకోబోయారు, ఏషావు యాకోబు మీద పగబట్టాడు, యాకోబేమో అన్యాయంగా ఏషావు యొక్క జ్యేష్ఠత్వాన్ని కాజేశాడు, ఒకరిని ఒకరు మోసం చేసుకుని చంపుకోబోయారు. ఎస్, తల్లిగా తండ్రిగా సామరస్యాన్ని, తల్లిగా తండ్రిగా సమానత్వాన్ని, తల్లిగా తండ్రిగా సమపాలల్లో ప్రేమను చూపించకపోతే ఈరోజు నువ్వు చూపించే పక్షపాతము ఒకరోజు నీ బిడ్డల జీవితాల్లో శాపంగా మారుతుంది, వాళ్ళు కొట్టుకు చచ్చే విధంగా నీ ప్రవర్తన దారితీస్తుంది. సమానంగా ప్రేమించడం నేర్చుకో, తల్లిగా తండ్రిగా నీ బిడ్డల విషయంలో పార్షియాలిటీ చూపించు మాకు, పక్షపాతము చూపించు మాకు, తండ్రి పార్టీ తల్లి పార్టీ పార్టీలు ఇంట్లో పెట్ట మాకు, సమానంగా పిల్లలను ప్రేమించడం నేర్చుకో. రెండు, ఏదైతే ఈరోజు నీకు శ్రమగా కష్టముగా శాపముగా అనిపిస్తుందో దానిని దేవుని చేతిలో పెట్టు, దేవుడు దాన్ని నీకు ఆశీర్వాదకరముగా మార్చేస్తాడు, మార్చుటకు నేను ప్రకటించే దేవుడు చాలిన. రెండవ కారణం కూడా చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా యోసేపు జననము, యోసేపు తల్లి మరణము, యోసేపు యొక్క ప్రత్యేక జీవితము, యోసేపు యొక్క వస్త్రము. ఇప్పుడు నేను మీతో పంచుకోబోతుంది యోసేపు యొక్క వస్త్రము. ఏమిటి ఆ వస్త్రము చూద్దాం రండి. మూడవ వచనము, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. ఎస్,
ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఒక బిడ్డ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నప్పుడు మిగిలిన బిడ్డలకు కోపాన్ని పగను రగిల్చిన వాళ్ళు మీరే అవుతారు. కాబట్టి బిడ్డలను సమానంగా ప్రేమించడం అత్యవసరము. ఇప్పుడు యోసేపు నకట యాకోబు ప్రత్యేకమైనటువంటి ఒక అంగీని కుట్టించాడట. 12 పిల్లలు ఉంటే 12 ప్రత్యేకంగా బట్టలు కొనొచ్చుగా, 12 ఈక్వల్గా బట్టలు కుట్టించవచ్చుగా. ఎందుకని యోసేపునకు యాకోబు ప్రత్యేకమైన అంగీ కుట్టించాడు? అఫ్కోర్స్ దీని వెనుక ఒక ఆత్మీయ సత్యం ఉంది. అదేమిటంటే యాకోబు యోసేపు గురించి ముందుగానే ఆలోచించగలిగాడు. యోసేపు ఖచ్చితంగా దేవుని చేత ఏర్పరచబడిన నాయకుడు అవుతాడు, ఉన్నత స్థితికి చేరతాడు అనేటటువంటి నమ్మకము విశ్వాసము ఎంతో కొంత యాకోబులో ఉంది. దానికి సూచనగా ఒక ప్రత్యేకమైన అంగీని కుట్టించి ఉండి ఉండవచ్చు. కానీ గమనించండి, అలా ప్రత్యేకంగా వస్త్రము కుట్టించడం వెనుక తండ్రి యొక్క తప్పుడు పెంపకం ఏదైనా ఉందంటారా? బహుశా ఉందేమో. చూద్దాం రండి. ఏమిటది? 27వ అధ్యాయము. ఏషావుకి ఏదైనా స్పెషల్ డ్రెస్ ఉందండి? ఏమో మీరు చెప్పాలి. ఏషావుకి ఏదైనా స్పెషల్ డ్రెస్ ఉందా? యాకోబేమో యోసేపును ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. తన గతంలో ఏషావును తండ్రి ప్రేమించటం, రిబ్కా తన తల్లి తనను ప్రేమించటం, ప్రేమలో ఈ పక్షపాతము తన ఇంటిలో చూశాడు. ఇప్పుడు ఎంతో కొంత అది యోసేపుకు పంచిపెడుతున్నాడు, ఏ కారణము చేతనైనా సరే. మరి యోసేపు ఒక ప్రత్యేక వస్త్రాన్ని కుట్టిపెట్టాడు. ఇది ఏమైనా అంతకుముందు ఎప్పుడైనా చూశాడంటారా? ఇస్సాకు ఏషావు కొరకు ఏదైనా స్పెషల్ డ్రెస్ ఏమైనా కుట్టించడం యాకోబు ఎప్పుడైనా చూశాడంటారా? మీరే చెప్పాలి సేవకులు. ఇస్సాకు ఏమైనా స్పెషల్ డ్రెస్ ఏషావు కుట్టిపెట్టడం, ప్రత్యేకంగా కుట్టించడం యాకోబు చూశాడు కాబట్టి యోసేపుకు యాకోబు ప్రత్యేకమైన డ్రెస్ ఇచ్చాడంటారా? ప్రత్యేకంగా ప్రేమించడం చూశాం. అది ఇస్సాకులో కనిపించింది, రిబ్కాలో కనిపించింది, పార్షియాలిటీ. మరి ఎవరికి కుట్టించకుండా ప్రత్యేకంగా యోసేపుకి ఒక ప్రత్యేక వస్త్రాన్ని కుట్టించాడు. ఇది ఏమైనా యాకోబు ఇస్సాకులో చూశాడంటారా? 27:15 మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను. ఓహో, ఇస్సాకు గారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏషావుకు మాత్రమే సొగసైన వస్త్రాలు ఇంట్లో ఉన్నాయి. యాకోబు బట్టలు వేసుకోడా పాపం? యాకోబుకి బట్టలు అవసరం లేదా? ఏషావుకు ఎవరు బట్టలు కుట్టించి ఉంటారు చెప్పండి? యాకోబు యోసేపుకు వస్త్రాలు కుట్టించినట్లయితే మరి ఏషావుకు ఆ ప్రత్యేకమైన వస్త్రములు ఎవరు కుట్టించుంటారు చెప్పండి? ప్రేమించిన తండ్రేగా. అంటే ఎంతో కొంత ఇస్సాకేగా. ఇస్సాకు ఇద్దరు కుమారులు తన ఎదుట ఉంటే ఒకడిని బాగా ప్రేమించాడు, ఒకడిని పెద్దగా పట్టించుకోలా, మంచిది కాదండి. తల్లి రిబ్కా తాను ఇద్దరు పిల్లలను కంది ఏషావును పట్టించుకోలా యాకోబు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించింది, మంచిది కాదండి. ఇస్సాకు తనకు ఇద్దరు కుమారులుంటే ఒకడికేమో ప్రత్యేకమైన వస్త్రాన్ని కుట్టించి ఇంట్లో పెట్టాడు, మరి యాకోబు సంగతి ఏమిటి? తన కళ్ళతో యాకోబు ఏమైతే చూస్తూ వచ్చాడో బహుశా దాన్నే ఇప్పుడు క్రియల్లో పెడుతున్నాడేమో. తల్లులు తండ్రులు జాగ్రత్త. మరలా జ్ఞాపకం చేస్తున్నా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దాన్నే కుమారుడు చేస్తాడు. తల్లులు తండ్రులు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటారా? ఏమిటి ఆ నిర్ణయము? నాకు దేవుడిచ్చిన బిడ్డలను సమానంగా ప్రేమిస్తాను. కొడుకునైనా కూతురునైనా సమానంగా ప్రేమిస్తా, పెద్దవాడైనా చిన్నవాడైనా పెద్దదైనా చిన్నదైనా సమానంగా ప్రేమిస్తానని చెప్పి ఈరోజు తీర్మానం తీసుకుంటారా? ఎందుకని? అలా కాకుండా ఒకవేళ మీ పెంపకంలో భేదాలు ఏవైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ బిడ్డల మధ్య అది భేదాలు పుట్టిస్తుంది, చిచ్చు రగులుస్తుంది. ఆ తర్వాత ఏడిస్తే ప్రయోజనము లేదు. వివాహము కానటువంటి కాబోతున్నటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు ధన్యులు, ఎందుకంటే మీకు ఇంకా వివాహం కాలేదు, పిల్లలు లేరు. కానీ ఇప్పుడే దేవుడు మీకు శ్రేష్టమైన పాఠాలు నేర్పిస్తున్నాడు, నేర్చుకోండి, వాటిని మీ గుండెల్లో దాచుకోండి. వివాహం అయిన తర్వాత దేవుడు మీకు బిడ్డలను ఇచ్చిన తర్వాత ఈ అద్భుతమైన పాఠాలను క్రియల్లో పెట్టండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యోసేపు వస్త్రము ఎన్నెన్ని పాఠాలు మాకు నేర్పించింది నాయన. నిజమే,
ఇంటిలో పక్షపాతము చూపించటము, తండ్రి పార్టీ తల్లి పార్టీ రెండు పార్టీలు ఏర్పాటు చేయటము ఏ కుటుంబానికి బిడ్డల భవిష్యత్తుకు క్షేమం కాదు. ఇల్లంతా ఒకటై ఉండాలి, ఒక పునాది మీద కట్టబడాలి. ఆ పునాది క్రీస్తై ఉండాలి, వాక్యమై ఉండాలి. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను ఒక విగ్రహారాధికుణ్ణి. నా భార్య ప్రతి వారం కల్వరి టెంపుల్కి వస్తూ ఉండేది. నీవు నమ్మే దేవుడు నిజమైన దేవుడు కాదని నా భార్యతో నేను వాదించేవాడిని. ఒకసారి నా భార్య అనారోగ్యానికి గురైనప్పుడు నా భార్య బ్రతకటం కష్టమని డాక్టర్లు చెప్పారు. చివరికి ఒక హాస్పిటల్లో 300,000 ఖర్చు అవుతుంది, అయినా బ్రతుకుతుందనే గ్యారంటీ లేదని చెప్పారు. ఆ సమయంలో నేను, ఏసయ్యా నీవే నిజమైన దేవుడు అయితే నా భార్యను బ్రతికించు అని వేడుకొని హాస్పిటల్కు వెళ్ళగా దేవుడు అద్భుతంగా అన్ని నార్మల్ రిపోర్ట్స్నిచ్చాడు. తద్వారా నేను నిజమైన దేవుడిని తెలుసుకొని, తద్వారా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ప్రతి వారం నా భార్యతో పాటు కల్వరి టెంపుల్కు వస్తూ కృతజ్ఞతగా కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరిచాను. ఇట్లు సోదరుడు రామ్మోహన్ రావు ఈ సాక్ష్యాన్ని పంపిస్తూ ఉన్నారు. మరొక అద్భుతమైన సాక్ష్యం, అతనేమో అన్యుడు, ఆమెమో ఆత్మీయురాలు. వీళ్ళిద్దరి మధ్య ఆత్మీయ పోరాటం. నీ దేవుడు నిజమైన దేవుడు కాదు అని చెప్పి వాదిస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు భార్య అనారోగ్య పరిస్థితి గుండా బ్రతకటమే కష్టంగా ఉన్నటువంటి సమయంలో తను ప్రార్థన చేశాడు. నాయనా, నువ్వు నిజమైన దేవుడు అయితే నా భార్యను బ్రతికించు. దయచేసి గమనించాలి సహోదరులు సహోదరులు, నా ప్రభు ఎక్కడా చెప్పల కేవలము క్రైస్తవులు మాత్రమే ప్రార్థన చేస్తే వింటానని. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఎవ్వరు ప్రార్థన చేసినా ఆయన వింటాడు, జవాబిస్తాడు. చెప్పండి మీ స్నేహితులకు, చెప్పండి మీ బంధువులకు. కష్టంలో, కన్నీటిలో, అనేక సమస్యల్లో, అనారోగ్యంలో అల్లాడిపోతున్న వారికి చెప్పండి. యేసయ్యకు ప్రార్థన చేసి చూడండి, యేసయ్యను అడిగి చూడండి, యేసు నామములో విజ్ఞాపన చేసి చూడండి, లేక అడిగి చూడండి. దేవుడు తప్పక జవాబిస్తాడని చెప్పండి. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. తన భార్యను బ్రతికించాడు. అప్పటి నుంచి తాను కూడా కల్వరి టెంపుల్కి కుటుంబంగా రావటం మొదలుపెట్టి ప్రభువును విశ్వసించి తన జీవితాన్ని దిద్దుకున్నాడు. అంతేకాకుండా ఒకప్పుడు యేసు దేవుడు కాదు అని చెప్పిన ఇతడే ఈ సహోదరుడు రామ్మోహన్ రావు గారే. ఇప్పుడు యేసే దేవుడు అని చెప్పి లోకానికి తెలియాలి అని చెప్పి కల్వరీశ్వరాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఎంత మార్పు! ఈ సాక్ష్యాన్ని వింటున్న సహోదరుడా సహోదరి, తను ఎప్పుడైతే యేసే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడో మౌనంగా ఉండలేకపోయాడు. ఆ యేసును గురించి ప్రజలు తెలుసుకోవాలని కల్వరీశ్వరాన్ని బలపరిచాడు. మీలో ఎంతమంది నమ్ముతున్నారు యేసే నిజమైన దేవుడని? నమ్మేవాళ్ళు చేజూపిస్తారా? రైట్. అయితే మీరు వెళ్ళి మీతోటి వారికి ఆ యేసు ప్రభును గురించి తెలియచేయండి. ప్రభు సన్నిధికి నడిపించే ప్రయత్నం చేయండి. వీలైనట్లయితే కల్వరీశ్వరాన్ని ఈ సహోదరుడు బలపరిచినట్టుగా మీరు బలపరిచి అనేక లక్షల మందికి సత్యదేవుని గురించి తెలియచేయండి. చివరిగా, మేము అప్పుల సమస్యలతో బహుగా బాధపడుచున్నాము. అనేక మందికి సువార్త ప్రకటించాలనే ఆశతో ఒకసారి కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరిచాము. దేవుడు అద్భుతంగా మాకున్న అప్పుల భారం నుండి విడిపించి ఆర్థికంగా బలపరిచాడు. కృతజ్ఞతగా మరొకసారి కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరిచాము. ఇట్లు సహోదరు ఎలీషా బాబు ఈ సాక్ష్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. అప్పుల్లో ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ఉంది అనే భావనతో కల్వరీశ్వరాన్ని బలపరచగా వారికి ఉన్న అప్పులన్నింటిలోంచి విడిపించడమే కాకుండా ఆర్థికంగా దేవుడు వీరిని బలపరిచాడు. కృతజ్ఞతగా మరొక కార్యక్రమాన్ని వీరు బలపరుస్తున్నారు, బలపరిచారు. మంచిది. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, కల్వరీశ్వరాన్ని బలపరిస్తేనే దేవుడు దీవిస్తాడు అని ఎప్పుడూ కూడా చెప్పను. దేవుడు మనల్ని దీవించాలంటే ఆయన వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి, వాక్యానుసారంగా జీవించాలి. అదే మనం దీవించబడ్డానికి ఆధారం. ఆ ప్రక్రియలోనే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను క్రియల్లో పెట్టటమే కల్వరీశ్వరాన్ని బలపరచటం. అలా వాక్యాన్ని ప్రచురం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తున్నాడు.
వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆ వాక్యానుసారమైన జీవితంలో ఒక పద్ధతి లేక ఒక భాగము సువార్త ప్రచురము చేయటము. అలా సువార్తను లక్షల మందికి అందించే మహాభాగ్యము కల్వరి స్వరం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే అది మనకు దీవెనకరంగా మారుతుంది. అదే ఈ సాక్ష్యాల యొక్క సారాంశం.